కెమెరా వచ్చుకోగల ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర మొదటి మహాసభ డిసెంబర్ 15-16 తేదీలలో నెల్లూరులో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించబోతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీణం అయిపోయింది. విద్యావ్యవస్థ అంతా కార్పొరేటం అయిపోయింది. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్య పూర్తిగా కుంటుబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్తూ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు గడపగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక హాస్టళ్ళు మూసివేసింది. ఇప్పుడు కూడా బీసీ హాస్టల్ను రెసిడెన్షియల్ హాస్టల్గా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చి హాస్టళ్ళన్నీ మూసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్లో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వీటిని అన్నింటినీ పరిష్కారం చేయకోకుండా కొత్త కొత్త పద్ధతులు అందించి టెక్నాలజీ పేరుతో లేకపోతే రకరకాల పేరుతో ప్రభుత్వ విద్యను కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఏపీఎస్ వైపుగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే